కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో రాష్ట మహిళా జేఏసీ చైర్మన్ మట జయంతి గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే బీసీ మహిళలకు రాజ్య అధికారం దక్కుతుందని అన్నారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళా బిల్లుకు సార్థకత లేదన్నారు. మహిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. రాజకీయ రంగంలో బీసీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు ఇచ్చేది విషయం కాదు, వాటా. మేము జనాభా ప్రకారం మాకు ఇవ్వవలసిన వాటా మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవారు. ఏదైనా కేంద్ర మంత్రిని కానీ, అమిత్ షాను కానీ, ఏదైనా రాష్ట్ర మంత్రులను కానీ, బీజేపీ అగ్రనాయకులను కలిసినప్పుడు మీకు మీ బీసీ ప్రధానమంత్రిని చేసినాం, ఆయన చేస్తే మేము వద్దంటామా అని అంటున్నారు. అంటే బాధ్యత అంతా ఎవరిది? నరేంద్ర మోడీ. ఈ కులంలో ఉట్టి ఈ కులాలకు నీవు రాజకీయ రిజర్వేషన్లు పెట్టకపోతే చరిత్ర క్షమించదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు గ్రహించు బీసీ లెవెల్న. ఇది నాయకుడు లేదో రాజకీయం కోసం ఎవరు చేయడం లేదు, రాజకీయాల కోసం చేస్తుండని మీరు అంటున్నారంట. రాజకీయాలు ఎవరికి అవసరం లేదు. రాజకీయాలు ఉంటే మేము పార్టీ పెడతాం, కొట్లాడతాం. మా లీడర్లు అందరూ అడుగుతున్నారు పార్టీ పెట్టండి అని, మీతోటి కొట్లాడతాం. రాజకీయాల కోసమే మేము చంద్రశేఖర్ కేసీఆర్ తోటి కొట్లాడినామా? మీరు పెంచాలనుకుంటున్నారు కదా, అదే విషయం గట్టిగా నమ్మించేటట్టు చెప్పండి. లేకపోతే ప్రభుత్వమే వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని జరిపి చేయకపోతే